పంకజం పంకు అమ్మగారు అమ్మగారు అయ్యగారు వచ్చేస్తారు ఈ లోపు మీరు ఏ ఆగాయం చేసుకోకుండా అమ్మగారు అమ్మగారు నాకేదో భయంగా ఉంది ఈ లోపు ఏమైంది మీ అమ్మగారికి అమ్మగారు లోపలుండి తలుపేసుకున్నారు నాకేదో భయంగా ఉంది అమ్మగారు గోళ ఒరే నానా తలుపుతి నేన్రా రే కన్నాలు నేన్రా ఏదో రెండు మూడు రోజులు కొంచెం వర్క్ బిజీ ఇప్పుడు వచ్చేసానుగా తలుపుతి తీసే ఉంది లోనికి తగలడు అమ్మ దీని పంకు పంకు నువ్వు ఇలా ఉంటే నేను చూసి తట్టుకోలేనురా తట్టుకోలేదు ఇవన్నిటికేం తక్కువ లేదు మాటలని నాకును చేతలన్నీ మీ ఆవిడకి అంతేనా చిన్నంటే చిన్న చూపేలేండి అన్ని ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకుంటారు ఏం మాట్లాడుతున్నావే ఇచ్చిన నేనేం తీసుకున్నాను అబ్బాబ్బాబ్బా ఏం యాక్టింగ్ చేసేస్తున్నారండి ఏమీ తెలియనట్టు 5 లక్షలు ఇచ్చినట్టు ఇచ్చి తీసేసుకున్నారుగా నేను తీసుకోవడం ఏంటి 5 లక్షలు నువ్వే కదా అలమారులో పెట్టుకున్నావు దుబ్బేటను రానప్పుడు ముడ్డు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి ఇప్పటి నుంచి గుంటూరులో ఏ దొంగతనం జరిగినా ముందు మీ ఇద్దరికి సార్ మీ ఓనర్ దగ్గర దుబ్బేసిన ఆడికి ఇచ్చేసి వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి ఊరు వదిలి పారిపోదాం ఈ పోలీసు వాళ్ళు వదిలేసిన ఆ రౌడీలు మనల్ని వదిలిపెట్టారు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ హలో సార్ ఊర్లోకి వచ్చాను ఎక్కడికి రమ్మంటారు 5 లక్షలు పోయినాయి దొరికినాయి కదా మళ్ళీ పోయినాయి ఒక్క నిమిషం ఉండండి ఇక్కడే ఉన్నాయి కదరా లేదే నా దగ్గరే ఉన్నాయిగా నీ దగ్గర ఉన్నాయి కదరా మగడా నా దగ్గర ఉన్నాయి మీ దగ్గర పోతేనే కదా నేను వెతికి పట్టుకున్నది ఇప్పుడు అవి నా దగ్గరే ఉన్నాయి నీ దగ్గర ఉన్నాయి కాదు చౌదరిపేట ఇంట్లో చౌదరిపేట ఇంట్లో అదేంటి అక్కడ ఎలా ఉన్నాయి అక్కడ లేవు పోయినాయి అదే సార్ పోవాలంటే ఉండాలి కదా లేకుండా ఎలా పోతాయి నీకు మైండ్ దొబ్బిందా ఈ 5 లక్షలు అవి 5 లక్షలు ఇక్కడనే పోయినాయి అక్కడనే దొరికినాయి అర్థమైందా ఓ అర్థమైనట్టే ఉంది కానీ అర్థం కాలేదు సార్ అయింది 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 సార్ రే ఇంతకీ అయ్యిందా లేదా అయిపోయింది అయిపోయింది ఇప్పుడు క్లియర్గా అర్థమైంది అర్థమైందండి ఇంతకీ ఎలా పోయాయి సార్ అలాగే పోయింది అలా పోయినాయి దొరికినాయి కదా పోరే ఎర్రి ఈ కూడా అలాగే పోయినాయి ఓ ఓకే ఓకే అర్థమైంది మీరు ఫోన్ పెట్టండి నేను చూసుకుంటా